ఉద్యోగులకు శుభవార్త ఉద్యోగులకు సీఎం అండగా ఉన్నారు సమస్యలన్నీ పరిష్కరించారు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఆదివారం ఆయన కడపలో విలేకరులతో మాట్లాడుతూ తో సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చిన ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగుల కమర్థీకరణ సిపిఎస్ రద్దు చేయటం శుభపరిణామం అన్నారు ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు సీఎం దృష్టికి తీసుకుని వెళ్ళామని సమస్యలు విని ఆయన సానుకూలంగా స్పందించి పరిష్కరించారన్నారు సీఎంతో పాటు సీఎస్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు రెండు వందల శాఖలను మూడు విభాగాలుగా విడదీసి అందరితో చర్చలు చేయటం హర్షణీయమని పేర్కొన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు వీరితో పాటు అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించ చేయాలని కోరారు తక్కువ జీతం వారికి రేషన్ కార్డు ప్రభుత్వ పథకాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు సిఎఫ్ఎంఎస్లో పేరు ఉన్న కారణంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రేషన్ కార్డులు ఇతర పథకాలు ఆగిపోయాయని వీరికి నష్టం జరుగుతుందన్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు జగన్ గారు అండగా ఉన్నారని నేనైతే తెలియజేశారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి